राष्ट्र विभजन जरिगि 9 ఏళ్ళు నిండినా ఇప్పటికీ విభజన హామీలు పూర్తిగా అమలు కాలేదు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు జరగలేదు నీళ్లకు సంబంధించి వివాదాలు తేలలేదు నాడు విభజనను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం భుజాలకెత్తుకున్న కాంగ్రెస్ బీజేపీలు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను వారి కర్మానికి వదిలేశాయి దీనిపైనే మేధావులు మండిపడుతున్నారు उम्मडि ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతోందని ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తిగా ఉండేవారు తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా నిదులు నీళ్లు ఏపీ ప్రాంతానికే తరలించేస్తున్నారన్న ఆగ్రహం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉంది ఉద్యోగ నియమకాల్లోనూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆక్రోషించారు నీళ్లు నిదులు నియమకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పోరాడుతూ వచ్చారు మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ హయాంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది దానికి నాటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా మద్దతు పలికింది కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోటీలు పడి సహకరించాయి అలా 2014 లో జూన్ 2న కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది దానికి హైదరాబాద్ రాజధాని అయ్యింది రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీలు ఎన్నో హామీలు ఇచ్చాయి ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ వెనకబడ్డకు జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి నాటి ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు పలికింది అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చారు గిరిజన యూనివర్సిటీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలతో పాటు వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది నాడు దగ్గరుండి విభజన బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చింది అధికారంలో కొనసాగుతూనే ఉంది ఇన్నేళ్లు గడిచిన ఇంతవరకు విభజన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు అదేమంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలు అన్నారు కాబట్టి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చామంటోంది బీజేపీ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాల్సి ఉండింది మీరెందుకు దాన్ని నిర్మించడం లేదని అడిగితే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును మేమే కట్టుకుంటామని అడిగారు కాబట్టి ఆయనకే ఇచ్చేస్తామని చెప్పి బీజేపీ చేతులు దులిపేసుకుంది తాము కట్టుకుంటామని పోలవరాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు పోలవరం కాంట్రాక్టును తమ పార్టీకి చెందిన రాయపాటి సాంబశివరావు నేతృత్వంలోని ట్రాన్స్ ట్రై కంపెనీకి కట్టబెట్టారు ఆ కంపెనీకి ఆ పనులు చేసే అర్హత కానీ అందుకు అవసరమైన సామాగ్రి కానీ తేలేకపోవడంతో తిరిగి ఆ కాంట్రాక్ట్ మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది ఇక పోలవరంను పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నారు చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సంస్థ కాగ్ తన నివేదికలో ఆరోపించింది మొత్తానికి 5 ఏళ్ల బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టులో గేట్లు కూడా ఏర్పాటు చేయకుండా ఆపేశారు 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరంపై దృష్టి సారించాల్సి వచ్చింది గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీయే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు అది చంద్రబాబుకు ఏటీఎం కావడానికి బీజేపీయే కారణమంటున్నారు విశ్లేషకులు తాము కట్టాల్సిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడి చేతుల్లో ఎలా పెట్టిందని వారు ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు వద్దన్నారు కాబట్టి హోదా ఇవ్వలేదంటోంది బీజేపీ కానీ విభజన సమయంలో హోదా ఇస్తామన్నది చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీ కాదు అది ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ
దాని చంద్రబాబు పేరుతో పక్కన పెట్టడం కూడా బీజేపీ తప్పిదమే అంటున్నారు మేధావులు అందులో బీజేపీది ఎంత తప్పో టీడీపీది కూడా అంత తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అందించాల్సిన నిధుల కోసం ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు 17000 కోట్లకు పైగా నిధులను తాత్కాలిక ప్రాతిపదికన విడుదల చేయాలని ఏపీ డిమాండ్ చేసింది దానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని అంటున్నారు మరి విశాఖ రైల్వే జోన్ మాట ఏంటి అంటే అదిగో ఇదిగో వస్తుంది అంటూ 9 ఏళ్లుగా కదలు చెబుతూనే వస్తుంది కేంద్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కించేసింది బీజేపీ ప్రభుత్వం ఇటు తెలంగాణలోను బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని పక్కన పెట్టేశారు వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు అంతే కాదు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు కూడా పూర్తి కాలేదు ఇప్పటికి తెలంగాణలో ఏపీకి చెందిన వేలాది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి వాటి విషయాన్ని తేల్చడం లేదు తెలంగాణ ప్రభుత్వం తమకి వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఏపీ ట్రాన్స్కో అంటుంది దాని కూడా కేంద్రం తేల్చలేదు ఇలా తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను వీధిన పడేసింది సమస్యలు పరిష్కరించకుండా తమాషా చూస్తోంది తాము ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతోంది గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసింది అప్పుడు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు సమస్యలు లేకుండా సజావుగా చక్కబెట్టింది కానీ ఏపీ విభజన సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీజేపీ కేవలం ఎన్నికల్లో తెలంగాణ అంశంతో లబ్ధి పొందాలన్న రాజకీయ లెక్కలతోనే ఆంధ్రబాదరగా రాష్ట్ర విభజన చేసి పారేశారు పోని ఆ తర్వాత అయినా తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ ఎలాగూ ప్రతిపక్షానికి పరిమితమైంది కాబట్టి అది చేయడానికి ఏమీ లేదు కానీ అధికారంలో ఉన్న బీజేపీ కూడా అది తనకి సంబంధించిన వ్యవహారం కాదన్నట్లు ఉండిపోవడమే దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన మేధావులు దుయ్యబడుతున్నారు